హాయ్ అండి, ఈరోజు బటర్ మష్రూమ్ కర్రీ చేశాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది చపాతీలతో, పులకాలతో, రైస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి. బటర్ మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. బటర్ మష్రూమ్ కర్రీ కోసం నేను 2 ప్యాకెట్లు మష్రూమ్ తీసుకున్నానండి. దీనికి 1 అరకప్పు అమూల్ ఫ్రెష్ క్రీమ్, 100 గ్రాముల వరకు అమూల్ బట్టర్, 20 జీడిపప్పులు, 10 బాదం పప్పులు, తరిగిన ఉల్లిపాయలు 3, తరిగిన టమాటాలు 3, 1/2 లెమన్ జ్యూస్ కూడా కావాలి, 3 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకోవాలి, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకుని దీంట్లో 75 నుంచి 100 గ్రాముల మధ్య బట్టర్ వేసుకుని, బట్టర్ కాస్త కరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. రెండూ కలిసి బాగా వేగిన తర్వాత 1 ప్లేట్లోకి తీసివేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలండి. అలాగే జీడిపప్పులు, బాదం పప్పులు కూడా సపరేట్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకొని 1 గిన్నెలో ఈ మష్రూమ్ ప్యాకెట్లు 2 కూడా వేసుకొని వేడి నీళ్ళతో శుభ్రంగా ఈ మష్రూమ్ కడుక్కోవాలి. బాగా క్లీన్ అయ్యే వరకు కడిగిన తర్వాత ఇలా బద్దలుగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటా ఉల్లి పేస్ట్, ఇది కాజు బాదం పేస్ట్ అండి. ముందుగా మనం వేయించుకున్న కళాయి ఉంది కదా, దీంట్లో కొద్దిగా బట్టర్ ఉంది. దీనిలో 1 స్పూను ఆయిల్ కూడా వేసుకొని, 2 యాలకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 లేక 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మనం ఉల్లి టమాటా పేస్ట్ వేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత 1 పావు స్పూన్ పసుపు, 1 పావు స్పూన్ జీలకర్ర, 1 అరస్పూన్ ధనియాల పొడి, మనం ముందుగా ఓల్స్ మసాలా వేసాం కదండి, 1 పావు స్పూన్ మసాలా పొడి, 1½ స్పూన్ వరకు కారం, అలాగే 1 పావు స్పూను మిరియాల పొడి, టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకొని ఇది గబగబా కలిపేసుకోవాలి. అడుగు మాడుతుంది కదండి, గబగబా కలిపేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి కడిగి పోసుకోవాలి. ఇది బాగా కరిగి పెట్టుకోవాలి. అలాగే కాజు బాదం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ గిన్నెలో కూడా కొద్దిగా వాటర్ వేసి కలిపేసి పోసుకోవాలి. ఎక్కువ నీళ్లు వేయకూడదండి. మళ్ళీ మనం మష్రూమ్ వేసినప్పుడు మష్రూమ్లోంచి చాలా నీళ్లు వస్తాయి. ఇలా కొద్దిగా వేసుకొని కలిపి పెట్టుకొని, మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ అంతా కూడా దీనిలో వేసుకొని కలిపి పెట్టుకోవాలి. కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఇది బాగా కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు లో హీట్లో 5 నిమిషాలు ఉడికించుకుంటే మష్రూమ్లోంచి నీళ్లు వస్తాయి. ఐదు నిమిషాల తర్వాత చూడండి ఎంత వాటర్ వచ్చిందో మష్రూమ్లో నుంచి. అందువల్ల మనం ముందుగా నీళ్లు ఎక్కువగా వేయకూడదు. ఇది బాగా కలిపి పెట్టుకొని మూత పెట్టి కూర దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా కూర దగ్గర పడిన తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలిపి పెట్టి దీంట్లో బాగా షేక్ చేసినటువంటి అమూల్ ఫ్రెష్ క్రీమ్ 1 అరకప్పు వరకు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇది ఇలా కలిసిపోయిన తర్వాత 1/2 లెమన్ గింజలు తీసివేసి జ్యూస్ మాత్రం వేసుకోవాలి. అలాగే కస్తూరి మేతి 1 స్పూన్ వేసుకొని అరచేతిలో ఇలా కాస్త క్రష్ చేసినట్టు వేసుకోవాలి.
ఈ కస్తూరీ మేతి వేయటం వల్ల కూర చాలా టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు కర్రీ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి కర్రీ దగ్గర పడింది. ఇలా గ్రేవీ గుజ్జుగా ఉంటే చపాతీలకి పులకాలకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, రైస్తో కూడా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త కొత్తిమీర వేసుకొని కొంచెం అమూల్ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.